నమస్తే. అక్రమ లేఅవుట్లను క్రమబద్ధీకరించే విషయంలో ప్రభుత్వం తీసుకొచ్చింది మరోసారి ఎల్ఆర్ఎస్. ఈ ల్యాండ్ రిజిస్ట్రేషన్ స్కీమ్ పేరుతో అక్రమ లేఅవుట్లను క్రమబద్ధీకరిస్తామని ప్రభుత్వం చెప్తోంది. సో గతంలో భూమి ఉన్న వాళ్ళు కూడా ఎల్ఆర్ఎస్ లేకపోతే ఇమీడియట్ గా దరఖాస్తు చేసుకుని ఎల్ఆర్ఎస్ స్కీమ్ లో భాగస్వాములు కావాలని ప్రభుత్వం కోరుతోంది. సో ఈ కరోనా కష్టకాలంలో ప్రభుత్వం నిర్దేశించిన స్లాబ్స్ ఏవైతే ఉన్నాయో అవి కట్టలేని పరిస్థితులు కూడా పేద ప్రజలు ఉన్న సిచ్యువేషన్ ఉంది. సో దీన్ని ఎట్లా చూడాలి? ఇది కేవలం ప్రభుత్వ ధనం తగ్గిపోతుంది కాబట్టి, ప్రభుత్వ ఖజానా ఖాళీ అయిపోతుంది కాబట్టి ఈ పరిస్థితుల్లో ఎల్ఆర్ఎస్ ని ప్రభుత్వం తీసుకొచ్చిందా? ఎందుకు ఈ సమయంలో ఎల్ఆర్ఎస్ మీద ప్రభుత్వం దృష్టి పెడుతోంది? మాట్లాడదాం. నాతో పాటు ప్రొఫెసర్ కోదండరామ్ గారు ఉన్నారు, తెలంగాణ జనసమితి పార్టీ అధ్యక్షులు. కోదండరామ్ గారు నమస్తే. నమస్తే. సో ఎట్లా చూసినారు సార్, లాస్ట్ ఒక 1 వీక్ నుంచి ఇదే అంశం పైన పెద్ద చర్చ నడుస్తోంది, ఈ ల్యాండ్ రిజిస్ట్రేషన్ స్కీమ్ పైన. సో చాలా మంది ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలా వద్దా, రకరకాల చర్చ జరుగుతున్నాయి. ప్రభుత్వం మాత్రం ఒక డెడ్ లైన్ ఆల్రెడీ పెట్టింది, అక్టోబర్ 15 ఐ థింక్ సంథింగ్. దీన్ని మీరు ఎట్లా చూస్తున్నారు? అక్టోబర్ 15 ల్యాండ్ రెగ్యులరైజేషన్ కోసము గవర్నమెంట్ ఒక జీవో అయితే జారీ చేసింది. ఆ జీవో ప్రకారం ఇప్పుడు రెగ్యులరైజ్ చేయకపోతే ల్యాండ్ రెగ్యులరైజేషన్, లేఅవుట్ రెగ్యులరైజేషన్ అంటున్నారు దాన్ని. ఆ రెగ్యులరైజేషన్ చేయకపోతే అప్పుడు ఆ స్కీమ్ కు భూములను రిజిస్ట్రేషన్ చేయరు అనేది మనకు ఇవాళ గవర్నమెంట్ చేసిన ప్రకటన. అది అందరికీ అర్థమవుతా ఉన్నది. ఇది జీవో ఎల్ఆర్ఎస్ లేఅవుట్ రూల్స్ రెగ్యులరైజేషన్ కింద జీఓఎంఎస్ నంబర్ 131 అనేది ఆగస్టు 31 నాడు జారీ అయినటువంటి ఎల్ఆర్ఎస్ స్కీమ్ ఇవాళ ప్రజల్లో మాత్రం తీవ్రమైన భయాందోళనకు దారితీసింది. ప్రభుత్వం సహజంగానే తన ఆదాయాన్ని పెంచుకోవాలనే ఆలోచనతో ఈ స్కీమును తెచ్చింది. దాంట్లో మనకు అనుమానం ఏం అవసరం లేదు. మన రాష్ట్ర ప్రభుత్వానికి సుమారు 170,000 నుంచి 80,000 కోట్ల ఆదాయం వచ్చేది, కానీ ఒక 2 సంవత్సరాల నుంచి ఆదాయం తగ్గటం ప్రారంభమైంది. 19-20 సంవత్సరానికి ఆదాయం అయితే 130,000 కోట్లకు పడిపోయింది. 130,000 కోట్లకు పడిపోయింది. ఈసారి ఇంకా తగ్గేటువంటి అవకాశం కూడా ఉంది. ఈ తగ్గుతున్నటువంటి నేపథ్యంలో ఆదాయాన్ని పెంచుకోవటానికి ఇది ఒక చర్య అయి ఉండవచ్చు. ఆ పట్టణాల క్రమబద్ధీకరణ అభివృద్ధి కూడా మేము దీన్ని చర్యగా తీసుకుంటున్నామని ప్రభుత్వం చెప్పచ్చు. అది వాళ్ళు ప్రకటించినటువంటి లక్ష్యం. ప్రకటించనేటువంటి అంశమేమో నేను ఇంతకుముందు చెప్పినట్టుగా కొంత ఆదాయం కూడా సమకూరుతుందని. నిజంగానే కేవలము పట్టణాల యొక్క అభివృద్ధిని క్రమబద్ధీకరించటమే కనుక లక్ష్యం అయితే ఇంత పెద్ద ఎత్తున వసూలు చేయటం వాస్తవం సరి అయింది కాదు. వాళ్ళు ఫీజులు వసూలు చేస్తున్నారు, ఛార్జీలు వసూలు చేస్తున్నారు రెండు రకాలుగా. రాష్ట్ర వ్యాప్తంగా ఫీజులు అంటే ల్యాండ్ డెవలప్మెంట్ కు, రెగ్యులరైజేషన్ దానికి, తర్వాత ఇదివరకు ఉండేవి ఇవన్నీ ల్యాండ్ డెవలప్మెంట్ ఛార్జెస్ అని, తర్వాత అప్లో లేఅవుట్ డెవలప్మెంట్ ఛార్జెస్ అని, ఇట్లాంటివన్నీ కూడా కలిపి వసూలు చేసేవాళ్ళు. ఎవరమైనా మున్సిపాలిటీ పర్మిషన్ కోతే వసూలు చేసేది ఇవన్నింటిని, అవి వసూలు చేస్తున్నారు. నిజంగానే రెగ్యులరైజ్ చేయాలనుకుంటే ఆ ఫీజులు మాత్రమే చాలు. కానీ ఇవాళ గవర్నమెంట్ ఏంటంటే అక్కడితో ఆగకుండా వీళ్ళందరికీ లేఅవుట్ రెగ్యులరైజేషన్ గాను ఇంకా అదనంగా ఛార్జీలు కూడా వాళ్ళ భూమి విస్తీర్ణాన్ని బట్టి, అక్కడ దానికి ఉండేటువంటి ల్యాండ్ మార్కెట్ వాల్యూని బట్టి వాళ్ళు దాని మీద ఛార్జీలు కూడా ఫిక్స్ చేశారు. కనుక ఈ 2 రకాలైనటువంటి చెల్లింపులు ఇవాళ మనం కట్టాల్సి ఉంటుంది. ఈ 2 రకాల చెల్లింపులు వల్ల ఇవి మాత్రం ప్రజలకు చాలా భారంగానే మారినాయి. చాలా మంది, ఉదాహరణకి నిన్న మేము మాట్లాడుతుంటే ఒక ఆయన చెప్తుండే, వాళ్ళు ఎప్పుడో కోదాళ్ళలో 600 రూపాయలకు 1,000 రూపాయలకు ప్లాట్ కొనుక్కున్నారు. ఇవాళ ఏమవుతుందంటే ఆ 400-500 గజాల ప్లాటు ఇవాళ వాళ్ళు ఎంత లేదన్నా దాదాపు దాని వాల్యూలో 25% పాటు ఆ మొత్తం ప్లాట్ సైజును బట్టి గజానికి 75 రూపాయలు చొప్పున ఏమో అదనంగా ఛార్జీలు కూడా కట్టాలి. ఇవన్నీ కడితే ఏమవుతున్నది, ఆ ప్లాట్ విలువ కంటే కూడా విపరీతంగా ఇంకా ఎక్కువగా మనం ఇలా కట్టాల్సి వస్తుంది. 1,000 గజాల ప్లాట్ కనుక ఉంటే 7-8 లక్షల రూపాయలకు తక్కువ కాకుండా ఖర్చు అవుతుంది. ఇవాళ ఈ రకంగా నగరం చుట్టుపక్కల ఎవరు కొనుక్కున్నారు అంటే దిగువ మధ్య తరగతి పేద వర్గాలు కొనుక్కున్నాయి. ఆన్నో ఎన్నో చిన్న చిన్న ప్రైవేట్లోనో గవర్నమెంట్లోనో చిన్న నౌకరీలు చేసుకునే వాళ్ళు, టీచర్లు, ఉద్యోగులు వీళ్ళు కొనుక్కున్నారు.
వీళ్ళు కొనుక్కోలేదంటే ల్యాండ్ వాల్యూ పెరిగితే రేట్లు పెరిగి ఒక పెట్టుబడిగా ఊహించుకుంటారు. మన దగ్గర మామూలుగా ఏంటంటే ఏ ఇల్లు కోసం కొంటున్నావా పెట్టుబడి పెట్టడానికి అని అడుగుతారు. రియల్ ఎస్టేట్ వ్యాపారంతో అమ్ముకునే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు, అమ్ముకునే వాళ్ళు ఉంటారు. దాన్ని ఒక పెట్టుబడిగా, దాన్ని పైసలు బయట దాయటం కంటే భూమి మీద పెడితే రేట్ పెరుగుతుంది, మనకు బ్యాంకు ఇంట్రెస్ట్ కంటే ఎక్కువ గిట్టుబాటు అవుతుంది, ఆ డబ్బులు మన అవసరార్థం అమ్ముకుందాం అనేది ఆలోచనతో కొంటారు. ఇవాళ ఏమైందంటే వాళ్ళు కొన్నదానికంటే దాదాపు ఎక్కువ మొత్తంలో ఇవాళ ఛార్జీలు చెల్లించాల్సి వస్తుంది. మొన్న నాకు వనపర్తి నుంచి ఫోన్ చేసిండు, 200 గజాల చొప్పున 4 ప్లాట్లు కొనుక్కున్నాడు, సుమారు 20 లక్షలు ఖర్చు పెట్టిండు ఆయన. అప్పుడోటి ఇప్పుడోటి కొని 20 లక్షలు ఖర్చు పెట్టుకున్నాడు. ఇప్పుడు 800 గజాల రెగ్యులరైజేషన్ అంటే ఎంత లేదన్నా 7-8 లక్షల రూపాయలు ఆయన కట్టాల్సి ఉంటుంది. ఈ 7-8 లక్షలు నా దగ్గర లేవు, పోనీ అందులో 200 అమ్ముదామంటే ఇప్పుడు అది రిజిస్ట్రేషన్ చేయరు కదా సార్ అని ఆయన ఆవేదన. ఇప్పుడు నేను ఏం చేయాలి అని, ఇది దాదాపు నాకు మామూలుగా కానిస్టేబుల్ గా పనిచేసేటువంటి ఒక వ్యక్తి ఇంకో జిల్లా నుంచి ఫోన్ చేసింది. ఆయన కూడా ఇదే మాట అంటాడు, ఇంత ఏదో మధ్యతరగతి కింద మీద పడి ఎన్నో చిన్న ప్లాట్ కొనుక్కుంటే దానికి ఇప్పుడు ఇంత ఛార్జీలు కట్టమంటే ఎక్కడి నుంచి అవుతుంది సార్, అవి మనతో కావు. ఇప్పుడు పోనీ రెగ్యులరైజేషన్ వద్దా అంటే అది కుదరదు, రెగ్యులరైజేషన్ చేయించుకోవాలి. ఇప్పుడు చాలా కీలకమైన సమస్య ఏంటంటే రెగ్యులరైజేషన్ తిరస్కరించలేము కానీ ఇంత భారంగా మనం కట్టను లేము. అందుకని మనం చాలా సీరియస్ గా ఇవాళ గవర్నమెంట్ అడిగేది ఏంటంటే మనము దీంట్లో సవరణ అనేది చాలా అవసరం. ఏమైతుంది నిజంగా ఇవాళ రేట్లను సవరించకపోతే అనేది కూడా మనం ఆలోచించాలి. నిజంగా కూడా గవర్నమెంట్ ఏంటంటే రెగ్యులరైజేషన్ ఛార్జీలతో పాటు దీనికి బేసిక్ ఛార్జీలు అనేది కూడా వసూలు చేస్తున్నారు. బేసిక్ ఛార్జీలు అంటే ఒక చదరపు మీటర్ కి 100 లోపు కనుక ఉంటే 200 రూపాయలు కట్టాలి, 100 నుంచి 300 ఉంటే 400 కట్టాలి. అంటే ఒక 300 గజాల ప్లాట్ ఉంటే మీరు ఎంత వస్తున్నది మీరు లెక్కేస్తే అంటే దాదాపు 120,000 దాకా కట్టాల్సి వస్తుంది. అది మనకి వాళ్ళు ఉన్న కష్టం. ఇది కాక ఈ ఛార్జీలు ఏంటంటే 3,000 గజాల వరకు ఆ భూమి విలువలోని 25% కట్టాలి. అంటే సహజంగా 1200 రూపాయలు ఉంటుంది అనుకోండి, ఒక 1000 గజాల ప్లాటు అంటే ఇప్పుడు దానికి 1200 అంటే ఈ ఇది దాదాపు మళ్ళీ ఇది కూడా ఒక 120,000 పైన పడుతుంది గవర్నమెంట్ వాల్యూ ప్రకారంగా. గవర్నమెంట్ అంటే 1,12,000 అంటే అందులో 400 అంటే 400 రూపాయలు చొప్పున, 400 రూపాయలు చొప్పున ఇలా 1000 గజాలు అంటే ఇంకా మీరు లెక్కేయండి దానికి ఎంత వస్తుందంటే సుమారు 400,000 దాకా కట్టాల్సి ఉంటుంది. అంటే ఇది మనము ఇన్ని రకాలుగా మనం ఛార్జీలు కట్టడం మొదలు పెట్టేసరికి ఇవాళందరికీ కూడా 5-6 లక్షలు, 7 లక్షలు, 8 లక్షలు వర్గానికి. ఇప్పుడు పట్టణ ప్రాంతాల్లో అంటే అబోవ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఉండొచ్చు, డబ్బులు ఉన్న వాళ్ళు ఉండొచ్చు, కానీ గ్రామీణ ప్రాంతాల్లో 200-300 గజాల స్థలం ఉండడం కామనే కదా చాలా మందికి ఉంటది. ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలు అంటే పట్టణానికి దగ్గరగా ఉన్న గ్రామాలు, మున్సిపాలిటీలో విలీనమైన గ్రామాలు, అక్కడ కొనుక్కొని ఉన్న ప్లాట్లు ఇవి. 300 గజాలు ఉంటది, 300 గజాలు ఉంటే ఇవాళ వాళ్ళు ఈ 400 రూపాయలు వాళ్ళు కట్టారు, 400 రూపాయలు ఏమో ఛార్జీలు. అవి కాక దాని ల్యాండ్ రేట్ లో 25%, ఇవి రెండు కట్టాలి. ఇవి రెండు కడితే ఇప్పుడు ఎంత అవుతుంది వాళ్ళకి, దాదాపు 120,000 అది. తర్వాత దీని మీద ఇప్పుడు 1200 అంటే 400, అది మినిమం ఎక్కడైనా రాష్ట్రంలో ఉండే 400 చొప్పున ఇది 1,20,000, 240,000 వాళ్ళు కట్టే పరిస్థితిలో లేరు. ఇప్పుడు దానికి పైరవి 2 లక్షల రూపాయల పైన ఖర్చు అవుతుంది. కొంత భూమిని మున్సిపాలిటీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించాలి, దానికి కొంత పైసలు ఖర్చు అవుతుంది. ఎటు తిరిగి ఒక 300 గజాలు ఉన్న వాళ్ళు మళ్ళీ 4-5 లక్షలు ఖర్చు పెట్టాలంటే ఎక్కడి నుంచి ఖర్చు పెడతారు? దీని పర్యవసానంగా ఇది అందరి అనేది ఏంటంటే ఇది కట్టడం మా వల్ల కాదు అని నాకు కనబడుతున్నది ఏంటంటే, 1-300 గజాల వరకు మీరు ఉచితంగా చెయ్యండి. రెండోది మనం అడగాల్సింది ఏంటంటే, మీరు చెప్పిన ఈ డెవలప్మెంట్ ఛార్జీలు కడతారు కదా, మిగతా అన్ని మీరు ఎందుకు వసూలు చేస్తున్నారని కూడా నాకు సూటిగా అడగదలుచుకున్నాను. నిజంగానే ఏదైనా డెవలప్మెంట్ ఉంటే మీ లేఅవుట్ మొత్తంగా కూడా మీరు బ్లాక్ టాప్ రోడ్లు అవి మీరు వేసుకోండి, వేసుకున్నాక మేము మున్సిపల్ పర్మిషన్లు ఇస్తాము అని చెప్పి మిగతా డెవలప్మెంట్ అంతా గవర్నమెంట్ చేయాల్సి ఉంటుంది. అది అయిన రోజు లేఅవుట్కు సంబంధించినటువంటి భాగస్వాములందరూ కలిసి వాళ్ళు దాన్ని డెవలప్మెంట్ చేసుకుంటే తప్ప అది రాదు అనేది అర్థమైతే అప్పుడు అది మున్సిపాలిటీకి సంబంధించి
వాళ్ళు ఆ లేఅవుట్ కు సంబంధించిన గ్రూప్ దాని బాధ్యత తీసుకుంటారు, తమకు తాముగా దాన్ని ఎట్లా చేస్తే చేయాలనేది ఆలోచించుకుంటారు. అది నా దృష్టిలో ఆ రకంగా ఉంటే అది నయమని. ఒకవేళ కాదు, గవర్నమెంట్ డెవలప్మెంట్ ఛార్జెస్ పరిస్థితిని బట్టి వసూలు చేసి గవర్నమెంటే ఈ సౌకర్యాలన్నింటినీ కూడా కల్పించాలి. అందుకని మనం గవర్నమెంట్ను అడగాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఈ డెవలప్మెంట్ కోసం వీళ్ళు ఛార్జీలు ఏమేమి వసూలు చేస్తున్నారంటే, బేసిక్ రెగ్యులర్ ఆర్ ఇంక్లూజివ్ ఆఫ్ బెటర్మెంట్ ఛార్జెస్, డెవలప్మెంట్ ఛార్జెస్, లేఅవుట్ స్క్రూటినీ ఛార్జెస్, పెనాల్టీ అండ్ అదర్ ఛార్జెస్. బెటర్మెంట్ ఛార్జెస్, డెవలప్మెంట్ ఛార్జెస్ కనుక వీళ్ళు లేఅవుట్ స్క్రూటినీ ఛార్జీలు కనుక వసూలు చేయగలిగితే మిగతాయి మీరు చేయకుండా వదిలేయండి అనేది రెండో డిమాండ్. అంటే లేఅవుట్కు సంబంధించిన డెవలప్మెంట్, బెటర్మెంట్ ఇవన్నీ కడతారు. మీరు మున్సిపాలిటీ రెగ్యులరైజేషన్ కోసం మామూలుగా ఏం వసూలు చేస్తారు అంటే, ఇవి ఇంతకు మించి ఏం వసూలు చేయరు, అవి మీరు ఇవాళ కట్టేటట్టుగా చూడండి. రెండోది ఏంటంటే, 300 గజాల వరకు మీరు ఇవి ఫ్రీగా చేయండి. ఇవి రెండు మనం ఇవాళ గవర్నమెంట్ను అడగాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తులో లేఅవుట్కు సంబంధించిన రెగ్యులరైజేషన్ రూల్స్ను స్ట్రిక్ట్ చేయండి, ఇది చాలా అవసరం. ఒకవేళ చేయలేదు ఏమవుతుంది, మధ్యన డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు ఈ ప్లాట్లని ఇవాళ తక్కువ ధర కొట్టేసి వాళ్ళు తాము రెగ్యులరైజ్ చేయించుకునే ప్రయత్నం చేస్తారు. అంటే నడుమ రాజకీయ పరపతి ఉన్నటువంటి వాళ్ళు కానీ, రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ ఇప్పుడు నడుమ తలదూర్చి ఈ ప్లాట్లలో గందరగోళంలో వాళ్ళు తక్కువ ధరకు వీటిని కొట్టేసి తాము రెగ్యులరైజ్ చేయించుకోవటం మొదలు పెడతారు. ఇది నా దృష్టిలో ఒక ప్రమాదకరమైనటువంటి పరిణామం. అసలు యజమాని చేతుల్లో నుంచి ప్లాట్లు పోయి ఆ ప్లాట్లు కొంతమంది సంపన్నుల చేతుల్లో కేంద్రీకృతమయ్యే అవకాశం ఉంది. ఇది నగరాభివృద్ధికి కానీ పట్టణాభివృద్ధికి పల్లెల అభివృద్ధికి కానీ ఇది మంచి పరిణామం కాదు. అంటే గృహ వసతి కోసం తమకు తాముగా కొంత ఏర్పాటు చేసుకోగలిగే పేద వర్గాలును, దిగువ మధ్యతరగతి వర్గాలు, మధ్యతరగతి వర్గాలు చేతుల్లో నుంచి భూమి పరాయీకరణ చెందితే, ఆ భూమి కొద్ది మంది చేతుల్లో కేంద్రీకృతమైతే అది ప్రమాదకరమైన పరిణామంగా పరిణమించనున్నది. అందుకని గవర్నమెంట్ ఈ స్కీమ్ పై మీరు మొత్తంగా మళ్ళీ ఆపి చర్చ చేసి దీన్ని సరళీకరించండి, భారం కాకుండా చూడండి, ఈ భూముల పరాయీకరణ జరగకుండా చూడండి, పేదల సంక్షేమం కోసం ఇది అనివార్యంగా జరగవలసి ఉంది అని నేను చెప్పదలిచిన ఈ సందర్భంగా ఆ మార్పుల కోసం తప్పకుండా అందరూ ఆలోచించాల్సిన అవసరం. థ్యాంక్ యూ వెరీ మచ్, కోదండరామ్ గారు. చూద్దాం ప్రభుత్వం ఏమైనా సవరణలు చేపడుతుందా లేదా అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్, చూస్తూనే ఉండండి తొలి వెలుగు.